నేడు మండలంలోని మురుంపల్లి, కృష్ణమరెడ్డిపల్లి, మంగళం, చల్లవారిపల్లె, జట్టిగుండ్లపల్లి, గిరిగిపల్లి, కంగానెల్లూరు, ఏతూరు వారిపల్లి, కృష్ణాపురం, చెలిమిగడ్డ, నక్కబండ, కల్లుపల్లి, గూడూరుపల్లి, పిచ్చిగుండ్లపల్లి, చిన్నమిట్టపల్లి, కపాడమిట్టపల్లి, కొండ సముద్రం, గుడిసిబండ పలు గ్రామాల్లో మూడవ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి అక్కడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే మార్గంలో వైఎస్ జగన్ నడుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, నాగరాజ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు పెద్దిరెడ్డి, జిల్లా మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జయరాం రెడ్డి, పోకల అశోక్ కుమార్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళకి బీచ్ వేస్తున్నావు కదా, నేను పంజాబ్ నుంచి చెయ్యప్ప సార్ వస్తా డిస్ట్రిక్ట్ లెవెల్ ఇప్పుడు నీకేం కావాలి సార్ పది నిమిషాలు చేసుకుంటారు నేను చెప్పినా అని చెప్పి నేను చేసుకోండి మీరు ఏమి చెప్తున్నారు అదేంటో
కర్పూరం ముందర లెక్క మామూలు నీళ్ళు లెక్క ఇటాలియన్ సరే పడుకుంటుంది సరే కాలవలు ఏ మాత్రం లేవనమ్మా కలవట్టడం మరి వర్షం పడుతుంది కనీసం మా రోడ్డు బట్టి నాకు ఈ శాఖ చెప్పారు సార్ సార్ మాకు రోడ్డు ఎట్లా చూసారు వచ్చినా చూసినారు కదా సౌకర్యం పట్టుండదు ఏ మాత్రం సచ్చిపరుస్తా వస్తాడు అంటే మొన్న నేను వెళ్ళిన వర్షం పడిపోతే ఇంకా కొంచెం బాగా
సైలు రా సార్. ప్రతి సంవత్సరం కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాలు పర్యటించాలా, గ్రామాలలో ఉండే ఇబ్బందులను పరిష్కరించాలా, మనకు ప్రభుత్వ పరంగా వీలుగానివి మనమే అయినా కానీ స్వయంగా చర్యలు తీసుకొని మా సహచరులు కానీ నేను కానీ పరిష్కరించేదానికి కృషి చేయాలా అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా అన్ని మండలాలు కూడా పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పుంగునూరు మండలంలో మూడో రోజు పర్యటిస్తూ ఉన్నాము. ఇక్కడ 7 రోజులు ఈ పర్యటన కొనసాగుతుంది మున్సిపాలిటీ కాకుండా. మరి అనేక విజ్ఞప్తులన్నీ కూడా వస్తున్నాయి. గతంలో పోలిస్తే చాలా సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవి మా దృష్టికి తెస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము వాటిని అన్నింటినీ కూడా తీసుకొని స్వీకరించి అవి పరిష్కారానికి ఏం చేయాలని ఆలోచన చేసి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే దాదాపు సంవత్సరం రోజులు జరుగుతూ ఉందో, 3000 కిలోమీటర్ల పైన ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉందో, మరి ఇంత కష్టం తీసుకొని 3000 కిలోమీటర్ల పైన దాదాపు 3.5 కిలోమీటర్లు అవుతుంది పాదయాత్ర పూర్తి అయ్యేందుకి, అంత చేసిన ప్రజానాయకుడు మన భారతదేశంలో ఎవరు కూడా లేరు. సంవత్సరం పాటు పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించేదే కాకుండా అందరూ కూడా ఎంతో అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఆయన ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాజశేఖర రెడ్డి గారు గతంలో మనకి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మళ్ళా మన కుటుంబాలకంతా కూడా అందజేస్తాడు, ఆయనే చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా తండ్రి గారు ఒక అడుగు ముందుకు వేసి పేదలందరికీ కూడా నేను ఉన్నాను మీకోసమని చెప్పి పనిచేశాడు. అందుచేత ఆయన చనిపోయినా కానీ ఆయన గుర్తుంచుకునే విధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను కూడా ఒక అడుగు మా తండ్రి గారు వేస్తే నేను 2 అడుగులు ముందుకేసి పేదల కోసం మా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఆయన పాదయాత్ర సభల్లో అనేక సార్లు చెప్పిన విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. అంచేతే గతంలో మా పర్యటనలకు భిన్నంగా ఇప్పుడు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. చాలామంది యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపించి ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పాదయాత్ర పూర్తయి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రభంజనం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 150 స్థానాలు అంతకంటే ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంది. దీన్ని తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించే విధంగా మేము కూడా సద్వినియోగం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మా వంతు కృషి పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారం కావాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా నేడు స్థానిక ఎన్ఎస్పేట బసవరాజ్ జూనియర్ బాలుర కళాశాల ఆవరణం నందు ఏర్పాటు చేసిన ఈద్గా మరియు కబరస్థాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ ప్రార్థనలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ పాల్గొన్నారు. అలాగే ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల 2వ పెద్ద పండుగ బక్రీద్, త్యాగానికి దేవునిపై భక్తికి ఈ పండుగ తార్కాణంగా నిలుస్తోందని, అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్తన తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. అలాగే ఇస్లాంలోని 5 ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుందని, ఈ నెల 11 ప్రారంభంలోనే
ముస్లిం ప్రజలు భక్తి ప్రవర్తులతో హాజ్ తీర్థయాత్రకు బయలుదేరుతూ ఉంటారని, హాజ్ యాత్ర కొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ ఉల్ హరాంలో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థన చేస్తారని అన్నారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీన్నే కిబ్లా అని కూడా అంటారు. ముస్లిం సోదరులు రంజాన్ లాగే బక్రీద్ పండుగ కూడా ఖుర్బా ఈలో ఈద్గాలోని సామూహిక ప్రార్థనలు చేస్తుంటారు. ఆ తర్వాత వారు నెమరు వేసే జంతువులను మాత్రమే కుర్బానీ ఇస్తారు. తర్వాత దానిని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు, ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారన్నారు. అలాగే ఇది ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ బక్రీద్ పండుగను కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, మున్సిపల్ కౌన్సిలర్లు అమ్ము, కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ये बात हजारों साल गुजर गए
हमारा उम्र कहीं बदला नहीं, डेवलपमेंट नहीं हुआ। अगर जो 3 एकड़ 50 और 4 से हमारे कब्जे में है तो हमें क्या मुसलमानों के लिए क्या कुछ नहीं कर सकते क्या? बेरोजगारी को दूर नहीं कर सकते क्या? तालीम हासिल नहीं कर सकते क्या? तालीम नहीं दिला सकते क्या? मैं सवाल कर सकता हूँ आपको। हमारे दादा बाप दादा सब चले गए, हम भी चले गए, हमारे नस्ल आने वाले भी ऐसा ही चले जाते हैं। 1 साल से हम कोशिश कर रहे हैं इसके लिए। मैं इस मौके पर आपसे हाजिरा गुजारिश करता हूँ कि दुआ कीजिए जल्द से जल्द उसका जो फैसला जो कोर्ट में चल रहा है पूरी तरह होकर और जो मसीह इनाम के नाम को जो आया है उस नाम पे पट्टा हासिल करने के लिए हम कोशिश कर रहे हैं। आपसे हाजिरा गुजारिश है कि इसके लिए दुआ कीजिए। और एक बात, एक मैं अंजुमन कमेटी हमें बना दिए हुए सुनिए अंजुमन कमेटी, तो उसे कुछ ना कुछ करना जरूरी है। हमारे पास कुछ भी नहीं है, ना जायदाद है, ना पैसा है, ना कुछ भी नहीं है। तो पैसे तो हमारे मसान साहब करते हैं सुनिए अंजुमन कमेटी की तरफ से, यहाँ से चित्तूर और कहाँ से चले गए हैं पैसे लेने में माहिर नहीं करके। तो इसे और सुनिए अंजुमन कमेटी को फंड की भी बहुत जरूरत है, इसका भी ख्याल रखते हुए आप दुआ कीजिए कि हमारी अंजुमन मजबूत होकर और गरीबों की मदद करने के और जो कर्जदार जो जो खिदमत करने के लिए हमें जो चाहते हैं अल्लाह ताला सब पूरा करे। की तैयारी हमें करनी है, लेकिन ये जो शामियाना के तले हम लोग बैठे हैं ये सुन्नी अंजुमन कमेटी के जाने, आप लोग इस इंतजाम के अखराजात के लिए छोरी में ज्यादा से ज्यादा ताउन फरमाए और कवाबेदारें हासिल करें। और सुनिए हजरत, बड़े खुश नसीब है आप लोग, बड़े खुश नसीब है हमारे सुन्नी अंजुमन कमेटी और बड़े खुश नसीब हमारे शहर पुंगनूर के रहने वाले हजरत। आप लोगों के यहाँ एक सुन्नी दारुल उलूम की जरूरत थी, वो आज मंजरे आम पर आ चुका है, जिसका नाम दारुल उलूम उस्मानिया नकबंदा में उसको तैयार किया गया है। ये मत समझिएगा कि नकबंदा में है तो नकबंदा वाले का है, बल्कि नहीं, बल्कि पूरे शहर मिलकर के एक सुन्नी इदारा को कायम किया गया है। अब इस इदारे को उरूज पर लाना हम तमाम ही लोगों का काम है। हम लोग मदद करेंगे तो मदरसा आगे चलेगा, बुक रखेंगे, किना रखेंगे, इनाम रखेंगे। तो याद रखना, याद रखना, दीन आगे नहीं बढ़ेगा। सुन्नी अंजुमन हमारा आगे बढ़ने के लिए हमें कुछ काम करना होगा। वो कैसे काम है? यही दारुल उलूम चलाएंगे तो हमारे बच्चे कल हमें बाहर से बिहार से बोलना बुलाने की जरूरत नहीं पड़ेगी, बंगाल से बुलाने की जरूरत नहीं पड़ेगी, मध्य प्रदेश से बुलाने की जरूरत नहीं पड़ेगी। जब आपका घर का बच्चा कुरान पढ़ेगा, जब आपका घर का बच्चा हाफिज को कुरान मिल जाएगा, तो इससे दो फायदा है। एक फायदा तो ये है कि वो बच्चा क्या हुआ भाई, अल्लाह ताला का वादा कल हश्र के मैदान में उस आलिम दीन के तवज्जो से उनके तमाम खानदान वालों को जन्नत भेज देगा। तो इसको आगे बढ़ाने के लिए आप और हमको मदद करना होगा। क्या मदद करना होगा? मेरा खुदा कहता है, मेरा रसूल फरमाते हैं कि तुमको अपने बैलेंस में नहीं लेना है, तुमको अपने अकाउंट में से नहीं लेना है, बल्कि तुमको जो चमड़े हैं जो ज़कात है वो पैसे मदरसे में पहुंचा दे। अल मदरसा तो ली वल मस्जिद व बैतुल्लाह, मदरसा मेरा घर है, मस्जिद मेरा रब का घर है। मेरा खुदा फरमाता है जो मदरसे की मदद करेगा उसके घर की मदद मैं करूंगा, जो खुदा के घर की मदद करेगा उसके घर की हिफाजत मैं करूंगा। तमाम शहर के लोगों को यह ऐलान किया जाता है कि आप लोगों का जो खाल है वो खाल अपने अपनी जगह जमा करके जमा कीजिए, लेकिन ये तमाम खालों का पैसा दारुलूम में इस्तेमाल किया जाएगा। ये सुन्नी अंजुमन कमेटी ने ये मीटिंग में पास किया है, तय किया है, लिहाजा तमाम लोगों को आवाज दी जाती है कि इस बात को मद्देनजर रखते हुए आप लोग पूरे खाल एक जगह जमा करें
और अल्लाह की बारगाह में दुआ करें कि अल्लाह तबारक व तआला हम लोगों के सुन्नी अंजुमन को कामयाबी और कमाल अता फरमाए, दारुल उलूम को आगे से आगे बढ़ने की तौफीक अता फरमाए। इस वक्त आपके दारुल उलूम में 20 से 2 यानी 22 बच्चे भाई। आओ
खुदा का नाम सुना दी दादानी मिल्लत इस्लामिया हजरत इब्राहिम अलैहि सलाम ने कहा क्या बड़ी बात है బుధవారం సోమల పశు వైద్యశాలలో చౌడేపల్లి సోమల మండలాల పరిధిలోని గోపాల మిత్రలకు ప్రభుత్వ పథకాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో రైతులు పచ్చిగడ్డి పెంచుకోవాలని సూచించారు. గడ్డి పెంచుకునే రైతులకు ఏడాది పాటు పచ్చిగడ్డి పెంచుకుంటామని వైద్యాధికారి పేరున ధృవపత్రం సమర్పించారని తెలిపారు. ఎకరా పొలంలో గడ్డి పెంచుకునేందుకు రైతుకు సంవత్సరానికి 30,000 ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు గోపాల మిత్రలు ప్రతి గ్రామానికి వెళ్లి పాడి రైతులకు అవగాహన కల్పించి విరివిరిగా గడ్డి పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశు వైద్యశాఖాధికారి వినీత కుమారి, ఎల్ఏఎస్లు శంకరయ్య, ప్రవీణ్ కుమార్, జేవీఓ నరసింహారెడ్డి, సూపర్వైజర్ కృష్ణయ్య, గోపాల మిత్రలు సుధాకర, మణి, రమణయ్య, రమణ, మధు, సోమశేఖర్, సహదేవ్, సురేష్లు పాల్గొన్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఈరోజు సమావేశమైనది మెయిన్. ఎందుకంటే ఎక్కువ ఈ వర్షాకాలం రావడం వల్ల వర్షాలు పడడం వల్ల కొందరికి అందుబాటులోకి వస్తుంది, ప్రభుత్వ పథకాలు కొన్నింటి కొందరికి అందుబాటులో లేకపోతుంది. అందువల్ల అందుబాటులో ఉండే పల్లెల్లో అయినా, అవసరం ఉండే పల్లెల్లో అయినా సమర్థవంతంగా వాటిని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక్కొక్క గోపాల మిత్రకి బస్ సర్టిఫికి మళ్ళీ కావాలంటే వాళ్ళకి చెప్తాము. గోపాల మిత్రకి ఈరోజు అందరికీ సైలేజ్ ఓపీజీకి టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మీరు విలేజ్లోకి వెళ్ళి తప్పనిసరి ప్రతి రైతుకి ప్రోగ్రామ్ ఉండాలని తెలియాలి మొత్తం అది. తర్వాత వాళ్ళు వేసుకుంటారా, ఓపీజీకి వేసుకోరా అనేది అక్కడ నా పరిస్థితులు బట్టి ఉంటుంది. ఎక్కువ వాళ్ళు క్రాప్స్ పోయి వరి కానీ చరిగ్రౌండ్ పోయేవాళ్ళంటే వేసుకో. కానీ ఈ పథకం అనేది ఒకటి ఉండాలని తెలియాలి. నేను ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఈ సోమంలో ప్రతి గ్రామం నాకు టైం ఉన్నప్పుడు మార్నింగ్ టైం కలిగింది కానీ ఏదో పిల్లలు కదా బండి తీసుకొస్తాను, బండి బట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ రైతు తెలుసా లేదని కనుక్కోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తెలియజేయండి చాలా ఫస్ట్. ఓపీజీకి అంటే ఇది, ఎంపీజీకి అంటే ఇది, ఎంపీజీకే వద్దులేండి, ఓపీజీకి అంటే సైలేజ్ ఎంత వస్తుంది, ఎంత కట్టాలి, ఏది తెలుస్తుంది, ఏ ద్వారా కట్టవచ్చు, ఈఎంఆర్ కట్టవచ్చు 3.5 అది కావాలన్నది సబ్సిడీ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఈ మూడేమి ప్రజెంట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది వచ్చి ఓపీజీకి సైలేజ్ వీటి గురించి నేను ఫోకస్ వచ్చి ఓపీజీ. ఎందుకంటే ఎన్ఆర్ఐజీస్ వాళ్ళ నిధులు చాలా తక్కువ వాడింది వచ్చి మనం అందరూ 3 లక్షలు 4 లక్షలు 1 లక్ష లేబర్ కాంపౌండ్ ఓపీజీ లేబర్ కాంపౌండ్ ఇస్తారు కదా, ట్రాక్టర్ మీద మెటీరియల్ కాంపౌండ్, ఎరువులకు మెటీరియల్ కాంపౌండ్, లేబర్ వేజెస్కి ఇచ్చారు కదా. ఈ 15 మండలాల్లో మనకున్న 15 మండలాల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నది 85,000 సోమల, 1,20,000 చౌడేపల్లి, మీరు అందరూ 2 లక్షలు 4 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అన్ని మిగతా మండలాలు అన్నీ అంటున్నాయి. చాలా తక్కువ యూజ్ చేసింది మనం. దానికి కొన్ని కారణాలు ఉంటాయి, వర్కులు తక్కువ ఉండొచ్చు మనకి, లేదా వీళ్ళకి 15 రోజులు ఆడిటింగ్ ఉంది, ఈ 15 రోజులు వేయలేకపోతే కొంచెం పేరు ఉండొచ్చు. ఎంత వేసినా కూడా వాళ్ళు వేసినా కూడా ఇప్పుడు వర్కులు తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ ఉపయోగించుకోవడం మనకి. వారానికి 2 కోట్ల రూపాయలు ఉపయోగించాలండి ఆడి జిల్లా ఒక మండలానికి 3 లక్షలు మనం ఎన్ఆర్ఐస్ నిధుల్ని
రైతుల అకౌంట్లకి లేబర్ కాంపోనెంట్ లేబర్ కాంపోనెంటే కదా 3 లక్షలు మెటర్నీ కాదు ఓన్లీ లేబర్ కాంపోనెంట్ లేబర్ వేజెస్ వాళ్ళ జాబ్ కార్డు వాళ్ళకి 3 లక్షలు ఒక మండలానికి ఏవి చెప్పారు ఉపయోగించారు వారానికి 3 లక్షలు అంటే మనం ఏప్రిల్ నుంచి 85,000 వేసినాం చాలా తక్కువ తక్కువ ఆ మీటింగ్లో లోయెస్ట్ మన ఏ మండలంలో ముస్లిం సోదరులు బుధవారం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. మంగళవారం రాత్రి మృతి చెందిన తమ పెద్దలకు కొత్త బట్టలు పెట్టి పూజలు చేసి ఆత్మశాంతి కలగాలని ప్రార్థన చేశారు. ఉదయం మసీదు వద్దకు చేరుకుని నమాజ్ చదివారు. అక్కడి నుండి ఈద్గా వద్దకు ప్రదర్శనలు బయలుదేరి వెళ్లారు. ఇస్లాం మతం ఆదేశాల మేరకు సన్మార్గంలో నడుచుకుంటామని పెద్దలను స్మరించుకుంటున్నారు. సమాధుల వద్ద పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోమల, నంజంపేట, పెద్దూపురపల్లి, కందూరు, పొదలకుంట్లపల్లి, ఇరుక్పెండ, నెల్లిమంద, నవాబ్పేటలో ఈద్గాలలో ముస్లింలతో కిక్కిరిశాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబలపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాషా, మైనార్టీ సెల్ యూత్ కార్యవర్గ సభ్యుడు షాహిద్ బాషాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వెళ్ళావు రాజశేఖర్ రెడ్డి హయాంలో మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ పదవి వచ్చింది, తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టారు, ఆ విషయం మరిచారా? పుంగనూరులో అభివృద్ధికి ఎలాంటి సహాయం చంద్రబాబు నాయుడు చేయలేదన్నారు. పెద్దిరెడ్డి సొంత నిధులతో పుంగనూరు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులు చేయటంలో మీడియా ముందు ఎక్కడైనా మేము సిద్ధం, మీరు సిద్ధమా? మీరు ఒక సామాజిక వర్గం వెనకేసుకుని రాజకీయం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడం మీకు అలవాటు, ఉదాహరణ సోమలలో జరిగిన సంఘటన. ఇకనైనా పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం మానుకోండి. నిన్న ఇరుకిపెంటలో జరిగిన ఒక సమావేశంలో ప్రస్తుత హౌసింగ్ బోర్డ్ చైర్పర్సన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితాల గురించి, వాళ్ళ తమ్ముడు ఇద్దరు తమ్ముల గురించి కూడా మాట్లాడటము ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం వారికే తెలియాలి.
సోమల ఈ మధ్యకు 2 నెలల నుంచి ఈయనకు వాళ్ళ అన్న పార్టీ వదిలేసి టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబును చూసుకునేసి లేదు, సోమల ఉన్నోళ్ళు కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన సర్పంచులను ముందర పెట్టుకునేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి, రామ్ చరణ్ గారిని అయితేనేమి విపరీతంగా హద్దు పద్దు లేకుండా వాడు వీడు అనే ధోరణిలో కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారంటే దీనికి కారణం అక్కడ లోకల్గా ఇరికిపెంట సర్పంచి శ్రీనివాసులనాయుడు. శ్రీనివాసులనాయుడు ఒక 20 రోజులకు ముందు ఇరికిపెంటలోనే రెడ్డప్ప అనే ఎస్సీ ఉన్నాడు, అతను అతనికి ఒక కాల్ లేదు. ఆ రెడ్డప్పను పోయి ఊరికా కొట్టినాడు పట్టుకునేసి రెడ్డప్ప ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతను ఇమీడియట్గా కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ శ్రీనివాసులాడేనని, నా భార్యను మా అమ్మను ఈ రెడ్డప్ప పట్టుకున్నాడు మా ఇంటికి వచ్చింది అవమానకరమైన స్టేట్మెంట్ ఇస్తే ఆ కానిస్టేబుల్ అంతా తిడితే మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ రెడ్డప్ప కాళ్ళు పట్టుకొని కేసు లేకుండా విత్డ్రా చేసుకున్నాడు శ్రీనివాసులాడు. వారం తర్వాత అదే ఇరికిపెంటలో పార్వతీపురంలో వెంకట్రామయ్యని ఎస్సీని పట్టుకునేసి విపరీతంగా కొట్టేశాడు తెల్లారి. అతను ఇమీడియట్గా చావు బతుకుళ్ళు సోమల పోలీసు వాళ్ళు పీలేరు హాస్పిటల్కి పంపిస్తే పీలేరు హాస్పిటల్ నుంచి తిరుపతికి రెఫర్ చేశారు. అతను కులం పేత చిట్టే విపరీతంగా కొట్టాడు. ఆ తర్వాత అది కాదని ఆ దినమే మధ్యాహ్నం మళ్ళీ సూరయ్య గారి పల్లెలో ఒక ఎక్స్ సర్పంచి రోడ్డు పక్కన పొరంబోక్ గవర్నమెంట్ పొరంబోక్ భూమిలో గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకుంటుంటే అతను వేరే వాళ్ళు ఇంజక్షన్ తెచ్చుకున్నారు, పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినారు, ఎంఆర్ఓ వెళ్ళి ఈ ఇల్లు కట్టకూడదని అబ్జెక్షన్ చేసినారు. అన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ చెప్పాను ఒక సామాజిక వర్గానికి చెందిన ఈ శ్రీనివాసులు నాయుడు, ఈయన నెల్లిమల్ల సర్పంచి, పెద్దపురపల్లి సర్పంచి, ఈయన నలుగురు సర్పంచులు ఒక వెళ్ళి అక్కడ కందూరు టీడీపీ నాయకుడు మండలం నలుగురు పోయేసి దౌర్జన్యంగా ఇల్లు కట్టిస్తూ ఇటు పోలీసుకు రెవెన్యూకు వ్యతిరేకంగా ఉంటే ద్వారకానాథ రెడ్డి మనిషి ఇక్కడి నుంచి చదువుకు వెళ్తుంటే అదే దారి, ఆ దారిలో పోయినందుకు వీళ్ళు నలుగురు అటాక్ చేసి అతని పైన తప్పుడు కేసు పెడితే దానికి మేము బెయిల్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఒక వారం ముందే జగన్నాథం అనే ఒడ్డుపల్లికి సంబంధించిన ఒకతను తీసుకొచ్చేసి అతన్ని విపరీతంగా కొట్టి ఇద్దరు కొట్టి స్టేషన్లో ఇతను వి శ్రీనివాసులు తలుపులన్నీ పగలగొట్టాడు. కాల్తో ఎస్ఐ ముందన్నే తలుపులంతా పగలగొట్టాడు. కానీ ఇప్పుడు ఆ ఎస్ఐ గారిని కూడా విఆర్ పంపించడం జరిగింది. ఇంకా ఏమి చేయాలి, పోలీసు వాళ్ళకు నాకు తెలిసిన టీడీపీకి నేను విన్నవించుకోలేదు, టీడీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ శ్రీనివాసులాయుడు సోమల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కొంతకాలం నిర్ణయించుకుంటే కానీ నియమింపు చేసుకుంటే ఎస్పీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్కు ఎస్పీ గారికి మంచి గౌరవంగా ఉంటుంది. ఇంకా పోలీసు వాళ్ళు అక్కడ పనిచేయలేరు, అందరూ కూడా చెప్పారు విఆర్లో వెళ్ళారు ఎందుకంటే ఇతను బాధలు పడలేక ఆడుండే ఎస్సీ అతను, ఈయన కొట్టింది ఇద్దరిని ఎస్సీస్, ఈ విఆర్కి పంపించిన ఒక ఎస్సీకి సంబంధించిన ఒక ఎస్ఐని పంపించారు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి తగునని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిపైన కిషోర్ కుమార్ రెడ్డి అతని అనుచరులు సోమంలోనే చదువులోనే కాకుండా పుంగునూరులో వచ్చి వైకాపా కార్యకర్తలపైన నాయకులపైతేనేమి వారు ఎటువంటి, ఎందుకంటే ఈ జన్మానికి అట్లా మిథున్ రెడ్డి పైన కానీ రామచంద్రారెడ్డి పైన కానీ లేదు ద్వారకనాథరెడ్డి పైన వాళ్ళ నియోజకవర్గం గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి టీడీపీ వాళ్ళకు బెంబేలు ఎత్తుకుంటూ మేము ఒక అస్త్రాన్ని వదిలేసినాం టీడీపీ తరఫున కిషోర్ కుమార్ రెడ్డిని మా నాయకుడు చెప్పుకుంటుంటే ఉబ్బి తబ్బిపోయిపోయేసి కొత్త బీచ్గాడు లాగా ఇతను మాట్లాడుతుంటే రాజకీయాల గురించి నీకు ధైర్యము దమ్ము అంటే ఈరోజు కూడా ఎవరిపై నిలబడతావు చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడతావు చెప్పు, మా వాళ్ళు అక్కడ నిలబడతారు, లేదంటే ఒక పెద్ద మనిషిగా నిజంగా నువ్వు రాజకీయ కుటుంబంలో పుట్టినావు నీ కూడా మీకు గౌరవం ఇస్తున్నాము, మీ తండ్రి గారు నాకు తెలుసు బాగా బ్రహ్మాండంగా నాకు అంత విధంగా ఉన్నాము, మీ అన్నగారు నాకు తెలుసును, నువ్వు నాకు తెలుసును, పుంగునూరుకే రండి మీరు, లేదు సోమలకు వస్తాను, లేదు పులిచేర్లకు వస్తాను, పోయి పుంగునూరు నియోజక ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరు ఒకపక్క మేము ఒక పక్క కూర్చుంటాం, ప్రెస్ మీడియాలు పెట్టుకుంటాం, ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకుంటాం, ఎవరిపైన ఇంతవరకు ఎక్కడ దౌర్జన్యం చేయాలి కంప్లీట్గా ప్రెస్ వాళ్ళు ముందర పెట్టుకుని మాట్లాడతాం, మీరు మా పత్రికను కూడా తిడుతున్నారు, ప్రాబ్లం సమస్య లేదు, ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేసుకుంటే అధికారం అందరికీ ఉండాలి, కానీ నువ్వు అనాలోచితమైన అనాగరికరమైన భాషను ఉపయోగిస్తున్నావంటే ప్రజలు నిన్ను సమ్మించరు. ఒకవేళ మా లీడర్లు
గౌరవం ఇచ్చి ఏదో పోండ్లేరు వదిలేచ్చు, కానీ ప్రజల మటుకు మీ కుటుంబాన్ని పర్టికులర్గా కిషోర్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా రేపు ఓడించడానికి సిద్ధంగా ఉంటారు. తప్పితే నువ్వు టీడీపీ వాళ్ళు ప్రలోభపడి భయపడి నువ్వు మాట్లాడుకుంటావు చెప్తే నిజాయితీగా నీతిగా నువ్వు మాట్లాడడం లేదు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డి గారు, నీ వ్యక్తిగతంగా నీ పైన మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అనవసరంగా మా నాయకులకి సమాధానం చెప్తారు, వాళ్ళ తరఫున నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికైనా రండి, సవాల్ మాట్లాడుకున్నాం. నువ్వు రెండు నెలలకే ఇంత మాట్లాడితే మేము 40 ఏళ్ళుగా ఉన్నాం, రా పెద్దరెడ్డి రామచంద్ర అంటే 30 ఏళ్ళంటే 5 నెలలంటే ఉన్నాం, వాళ్ళ కుటుంబంతో కలుస్తున్నాం, రాజకీయం చేస్తున్నాం, జిల్లా అంతా చేస్తున్నాం, రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. నువ్వు ఈ విధంగా మీ అన్న కిషోర్ కుమార్ లేకపోతే కిరణ్ కుమార్ లేకపోతే కిషోర్ కుమార్ లేడు, ఆయన తరఫున ఆయన నీకు టికెట్ ఇస్తే నిలబడినావు, ఎక్స్ఎమ్ఎల్ఏ అయినావు, నీ ఎందుకు నేను నిలబడి నీకు అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు మీ అన్న మీ ఇష్టం, ఆయన పార్టీ మా రామచంద్రుడు ఎట్లా చేయాలా, ఆయన తమ్ముళ్ళు కానీ ఆయన సంబంధికులు కానీ ఒకే పార్టీలో ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఎవరు విడిపోలే వాళ్ళు, రామచంద్రుడికి అంత భయభక్తులతో డిసిప్లిన్గా ఉన్నారు. మీ అన్న నువ్వు కాదన్నావంటే అది నీ ఇష్టం అది, కానీ ఏదో చంద్రబాబు నాయుడు అంటూ నేను హైలైట్ అయిపోవాలనేసి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. నిజంగా నీకు మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఎవరి మీద నిలబడతావు, ఎక్కడ నిలబడతావు చెప్పు, మేము ఖచ్చితంగా మేము అక్కడ నిలబడతాం, మాపై ఎవరిపైన నిలిచి గెలిచిన నాటికి మళ్ళీ చూస్తాం. నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా, మేము కూడా చెప్తున్నాం చంద్రబాబు, ఇది చంద్రబాబుకి ఏ చివరి రోజులు, తెలుగుదేశమే భూస్థాపితం అవుతుంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడంటే ఈ తెలుగుదేశమే భూస్థాపితంతో అయిపోతుంది. మీకు నీకు మణుగుడే లేదు, రాజకీయ మణుగు లేదు, మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ప్రతిపక్షాలు అనేటువంటివి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. అందరికీ తెలుసు రాజకీయ చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్ర. మేము కాదనంలే కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబం రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అమర్నాథ్ రెడ్డి అప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర, అంటే కిషోర్ కుమార్ రెడ్డి గారి తండ్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి దగ్గర దేహి అని ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తమ్ముడుగా ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన కూడా పిల్లర్లో మన చిత్తూరు జిల్లాలో వ్యవహరించడం జరిగింది. అలాంటి కుటుంబంలో పుట్టి ఒక పౌరుషం ఒక ఇది ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి మీ నాన్న దగ్గర దేహి అన్న వాళ్ళ దగ్గర మీరు దేహి అని ఆ పార్టీలో చేరి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలో పోయి వాళ్ళ మామ పార్టీలో చేరి రాజకీయం చేశాడు. మీరు ఆ రోజు నుంచి ఈరోజు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేయడం జరిగింది. ఒకవేళ పెద్దరెడ్డి గారి కుటుంబం మీ కుటుంబానికి రాజకీయ వ్యవహారాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతమైన విషయాలు వ్యక్తిగతమైన మాట్లాడుకోవడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి రాజకీయం, అది మంచిది కూడా కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. ముఖ్యంగా కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, ఈ మధ్యలో మాట్లాడిన తీరు, ఎంతసేపు పెద్దరెడ్డి కుటుంబాన్ని మాట్లాడటం తప్పించి ఆయనకు వేరే ఏదేదో గంగమ్మ కళ్ళంతా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు వీళ్ళు చూసి వాళ్ళు భయపడి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు ఆ స్థాయి లేదు, ఎప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు, మొన్న పాల్గొన్నా చిత్తుగా ఓడిపోయినాడు. ఇప్పుడు మరలా ప్రజల్లో పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆయన పార్టీ పాలసీల్ని నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో పోయినాను, మా కార్యకర్తలను కాపాడుకోవాలా, నేను ప్రజలకు ఏమో చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు అని మాట్లాడుతున్నారు. బాగానే నేను అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకునిందో అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, ఆంధ్ర కాంగ్రెస్ పార్టీతో వ్యవహరిస్తున్నాం. మీ మాదిరి మన వ్యతిరేకత దగ్గర మీ ద్రేహిని పోవడంలే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ. ఆల్మోస్ట్ అందరూ 90% ఆఫ్ ది క్యాడర్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా మేమంతా కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళమే, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళమే. ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నారు, తప్పు నిర్ణయం తీసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినారు, ప్రజలకు అన్యాయం జరిగింది, కాబట్టి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మేము ఇక్కడికి వచ్చాం. నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గర మీ అన్న కానీ నువ్వు కానీ రాజశేఖర రెడ్డి గారి భిక్ష మీకు, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావన్నా మంత్రి అయినావన్నా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మీకు. ఆయన
ఆయన అంట చూసుకుని నువ్వు స్పీకర్ అయినావు, ఒక ముఖ్యమంత్రి అవకాశం కూడా వచ్చింది. ఆయన దగ్గర నువ్వు పనిచేసి ఈరోజు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం, మేము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడడం అనేటువంటిది నిజంగానే క్షమించరాని విషయాలు. పోని వదులుదాం, రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోతాయి, మనమంతా కూడా ఓట్ల కోసం ప్రజా జీవితంలో ఉన్నాం, ఓట్లు వేయించుకుంటాం. పరిపాలన అనేటువంటిది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పరిపాలన జరగాలి. నువ్వు దేహి అన్నావు, నీకేదో హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చినారు సంతోషం, నువ్వు తీసుకో, నీ అవకాశవాదం మేము కాదని చెప్పడం లాంటి వరకు బాగుంది. నీ పరిపాలన ఎంతవరకు బాగుంది? ఈరోజు హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇండ్లు ఇచ్చారు, నేను అడుగుతున్నా మీ మీడియా మిత్రులందరూ కూడా అడుగుతున్నా, ఎవరికి ఇండ్లు ఇస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలకు, మీ వర్గం వాళ్లకు? ఇది పద్ధత. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలా, ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా మనం ఉండేటువంటి లబ్ధిదారులకు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఈరోజు జరుగుతుంటే పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది? మీ పార్టీ వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నావు, నీ వర్గం వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నావు, మీ వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇండ్లు, ఇదా పరిపాలన? నువ్వు సక్రమైన పరిపాలన చేసి సక్రంగా మళ్ళా నువ్వు అన్ని కార్యక్రమాలు సక్రంగా చేస్తున్నావు చెప్పి నువ్వు అధికారం లేకరా సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం మేము కాదని చెప్పడం లేదు. మీరు చేసే పరిపాలన ఎంత అధ్వానంగా ఉందంటే, ఎంత వివక్షతో కూడుకున్న పరిపాలన అంటే, ఎంత నియంత్రణతో పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉండేది. ఈరోజు మన పుంగనూరు నియోజకవర్గం ఏదండి, ఎమ్మెల్యే గారు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, ఏదో ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా? ఆయన ప్రజలకు ఏ విధంగా పోవాలా? అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేయాలా? ఇది పద్ధత. మేము జడ్పీలో ఉన్నాం, మాకేమైనా నిధులు ఇస్తున్నారా? మన ఏమైనా ఈ నియోజకవర్గం ఏమైనా కర్ణాటకలో జరిపిందా? పుంగనూరు నియోజకవర్గం కర్ణాటక జరిపిందా? పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదా? రామచంద్రరెడ్డి గారిని చూసి పుంగనూరు ప్రజలకు ఎందుకంటే అన్యాయం చేస్తున్నారు? నువ్వు నీది ఒక నీతిమైన పరిపాలన, నేను ఒక నీతిమంతుడు, నువ్వు ఎట్లా ప్రజలకు చెప్పుకుంటున్నావు? పెన్షన్లు ఇచ్చిన పెన్షన్లు పెరికేశారండి అన్యాయంగా, నిధులు రావనీయకుండా చేస్తున్నారు. ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తూ నువ్వు ఏ విధంగా సమర్థిస్తావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని? నువ్వు ఏ విధంగా పెద్దటి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తావు? ఆయన సొంత నిధులతో మీరు ప్రభుత్వం ఇవ్వకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల కోసం తిరుగుతుండూరా? ప్రజలు ఇక్కడ ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఇంటింటికి పోతున్నాడు, వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాడు, సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే వీలున్న సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. ప్రజల మనిషి ఆయన, ఆయన వెంబడి ప్రజలు ఉన్నారా? ఆ జిల్లాలో నువ్వు ఒక పక్క నిలబడు, ఆయన ఒక పక్క నిలబడదాం, ఆయన మంది ఆయన వెంబడి ఎంత క్యాడర్ ఉంటుంది, నీ వెంబడి ఎంత క్యాడర్ ఉంటుంది, నీ కెపాసిటీ ఏమి, ఆయన కెపాసిటీ ఏమి, ఆయన చేసే పనులేమి, నీకు చేసే పనులు ఏమిటి, కంపారిజన్కి రా. అంతేగాని చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు మంచిది కాదు. ఉందాగా రాజకీయం చేయండి, ప్రజల్లోకి పోదాం, ప్రజల కోసం పని చేద్దాం. అప్పుడు ఎవరి పక్క ప్రజలు ఉన్నారో ఇంకేమి, అది కూడా ఆరు నెలల్లో తేలిపోతుంది, నువ్వేంటి మేమేంటి అనేది కూడా తేలిపోతుంది. అంతవరకు ఆ నోరు జారద్దని చెప్పి మీడియా ద్వారా ఆ నాయకులకు తెలియజేస్తున్నాం. అఖిల్ కుమార్ కూడా 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 3.5 సంవత్సరం పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి 3 సంవత్సరం అయిపోతానే కొత్త పార్టీ పెట్టి కిషోర్ కుమార్ రెడ్డికి సొంత పార్టీ ట్రీట్ ఇచ్చారు. కనీసం అదే కాంచెస్ ఉపయోగ కాంచెస్ కలిసి డిపాచాలా? నువ్వు కూడా పెద్ద ఇంటి ప్రాబ్లం మాట్లాడాలంటే నీకు మేము అడుగుతున్నాం. 3 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నీ సొంత కాంచెస్లో నీకు డిపాడరాలా? నువ్వు కూడా పెద్ద ప్రాబ్లం మాట్లాడాలంటే నీకు ఉందా? నేను అడుగుతా ఉండా. ఇంకొకటి, మళ్ళీ నీకు సిగ్గు లేకుండా మళ్ళీ సొంత పాట పెట్టి తన ముందు పంపించుకోండి, మళ్ళీ వచ్చి నువ్వు చంద్రబాబు పాట చేద్దావు. నీ ఒప్పుల కోసము, చంద్రబాబు ఒప్పుల కోసం నువ్వు ఈ పంపిణీ పంపించెడతావు. కనీసము వాడు మాట ఆ అర్హత నీకు లేదు. నువ్వు అంటావు అప్పట వాడు వెళ్ళి ప్రజల ఫ్యామిలీ వెళ్ళి వాడు వెళ్ళాను మరి నీకు నీకు అర్హత ఉందా? ఒక ముఖ్యమంత్రి చేసిన కుటుంబం మీద అటు చిల్లర మాట నువ్వు మాట్లాడచ్చునా? నువ్వు పొంగూరులో సోమంలో నువ్వు రాజకీయ చేస్తావు, అటే ప్రజల ఫ్యామిలీ ఆ చేయాలనుకుంటే అది అది ఎన్నో రోజులు పడదు, అది గంటలు అయిపోతుంది. కానీ ఇల్లు ఒక పెద్ద మనుషులుగా, జిల్లా నాయకుడిగా, వీళ్ళు పనేమో వీళ్ళు డ్యూటీ ఏమో చేసుకుపోతారు. మీరు కావాల్సిన రెచ్చగొడతారు, ఈ రెచ్చగొడడం మంచి పద్ధతి కాదు. దీనికి లాస్ట్ లేని పరిణామం కూడా మీరు ఇది ఇదే మనం మాట్లాడుకుంటాంటే లేకుండా పరిమాణాలు వస్తాయని మనం చేసుకుంటాం. ఈ ఇంటి కూడా మాట విధానము మంచిగా మాట్లాడి పంచదగ్గ ముప్పు మళ్ళీ ఓట్లు వేసుకుంటే మంచిదని మనం చేసుకుంటాం.